నమస్తే అండి ఈరోజు వీడియోలో వేసవికాలంలో పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలి అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం సాధారణంగా సిక్స్ మంత్స్ లోపు పిల్లలకు టూ టు అండ్ హాఫ్ అవర్కి ఒకసారి పాలు ఇస్తాము కాకపోతే వేసవి కాలంలో ఒక గంటకి లేదా ఒకటిన్నర గంటకి ఒకసారి పాలివ్వాలి నోరు తడారిపోకుండా చూసుకోవాలి తల్లిపాలైనా సరే ఫార్మ్లా మిల్క్ అయినా సరే కొంచెం కొంచెం ఇస్తూ ఉండాలి నోరు తడారిపోకుండా ఆరు నెలల లోపు పిల్లలకు పాలు సరిపోతాయి పాలు తప్ప ఇంకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మంచి నీళ్లు ఇవ్వాలి అనుకుంటే కాచి పూర్తిగా చల్లారిన తర్వాత ఆ నీళ్ళని ఇవ్వాలి మీరు మంచినీళ్ళు కానీ ఇంకేమైనా కానీ సిక్స్ మంత్స్ లోపు పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి కనుక్కోండి సిక్స్ మంత్స్ తర్వాత పిల్లలకు నీళ్ళు ఇవ్వచ్చు కాబట్టి కొంచెం నీళ్లు ఎక్కువగా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి అలాగే వేసవి కాలంలో నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు పెట్టాలి పుచ్చకాయ కర్బూజ ద్రాక్ష ఇలాంటి పండ్లను పెట్టాలి కర్బూజాని చేత్తో మెదిపితే మెత్తగా అయిపోతుంది అలా మెత్తగా మెదిపి ఆరు నెలలు దాటిన పిల్లలకు పెట్టచ్చు పుచ్చకాయ కూడా గింజలు లేకుండా తీసేసి చిన్న ముక్కలుగా చేసి మనం దగ్గరుండి పెట్టాలి పిల్లలకు పెట్టేటప్పుడు ఈ వేసవి కాలంలో పిల్లలకు టెంకాయ నీళ్లు బాగా తాగించవచ్చు అలాగే అరటిపండు పెట్టచ్చు మజ్జిగ పెరుగు లస్సీ లాంటివి ఇవ్వచ్చు లస్సి ఇచ్చేటప్పుడు కొంచెం తక్కువగా ఉండాలి స్వీట్ అనేది అందులో మనం వేసే తీపి తక్కువగా వేసి ఇవ్వాలి రాగి జావ ఇవ్వచ్చు కానీ రాగి జావ తొమ్మిది నెలల తర్వాత నుంచి ఇవ్వాలి మరీ చిన్నపిల్లలకి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకి గ్లూకోజ్ కూల్ డ్రింక్స్ వంటివి ఇవ్వకండి పిల్లలకి బాగా వేడి చేస్తూ ఉన్న లేదా మలబద్ధకంగా ఉన్న ఒక పెద్ద స్పూన్ ఎండు ద్రాక్ష తీసుకుని శుభ్రంగా కడిగి కొంచెం మునిగే వరకు గోరువెచ్చని నీళ్లు పోసి రాత్రంతా పక్కనుంచండి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లతో పాటు మనం నానపెట్టిన నీళ్లతో పాటు ఎండు మిక్సీ వేసేసి మెత్తగా ఇది పిల్లలకి ఇవ్వచ్చు దీనివల్ల వేడి బాగా తగ్గుతుంది మలబద్ధకం కూడా తగ్గుతుంది ఇదే విధంగా ఎండు ఖర్జూరంతో కూడా చేసి పిల్లలకి ఇవ్వచ్చు పిల్లలకి పెరిగన్నం పెట్టడం మంచిది లేదా మజ్జిగన్నం పెసలపప్పుతో పప్పు చేసి పెట్టడం మంచిది మరీ పిల్లలు నీరసంగా ఉంటే టెంకాయ నీళ్లు బాగా పనిచేస్తాయి టెంకాయ నీళ్ళు అందుబాటులో లేనప్పుడు ఓఆర్ఎస్ఎల్ ఇవ్వచ్చు ఓఆర్ఎస్ఎల్ అందుబాటులో లేకపోతే ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు ఒక లీటర్ మంచినీళ్ళు తీసుకుని అందులోకి ఆరు టీ స్పూన్లు షుగర్ వేసుకోవాలి అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకుంటే హోమ్ మేడ్ ఓఆర్ఎస్ఎల్ తయారవుతుంది ఇది కూడా పిల్లలకి ఇవ్వచ్చు కొద్దిగా గింజలు తీసుకుని నీళ్ళల్లో వేసి ఒక పదిహేను నుంచి ముప్పై నిమిషాల పాటు నానపెట్టండి ఆ తర్వాత వాటిని పిల్లలకి ఇచ్చే మామూలు నీళ్ళల్లో కానీ మజ్జిగలో కానీ వేసివ్వండి లేదా టెంకాయ నీళ్ళల్లో కానీ ఈ సబ్జా గింజల వలన శరీరంలో వేడి బాగా తగ్గుతుంది చలవ చేస్తుంది పిల్లలకి సబ్జా గింజలను ఒకటిన్నర సంవత్సరం లోపు పిల్లలకు ఇవ్వకండి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిన పిల్లల నుంచి సబ్జా గింజలు ఇవ్వచ్చు అలాగే శరీరానికి చలవ చేసే పదార్థాలను ఆహారంలో ఇంట్లో ఎక్కువగా వాడుకోండి పెసరపప్పు ఉల్లిపాయలు బీరకాయ సొరకాయ దోసకాయ కీరా దోశ టమాటా పొట్లకాయ పుదీనా లాంటివి ఎక్కువగా ఇంట్లో తరచుగా వాడుకోండి బాగా వేడి చేసేటువంటి అరటి కాకర ఇలాంటివి తగ్గించుకోండి అలాగే మంచినీళ్ళు బాగా ఎక్కువగా పిల్లలకి ఇవ్వండి మీరు కూడా తీసుకోండి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు పిల్లలకి బాగా పెట్టండి అలాగే వేసవికాలంలో పిల్లలకు బార్లీ వాటర్ కూడా ఇవ్వచ్చు బార్లీని ఒక అరగంట లేదా గంట పాటు నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్లను మరిగించాలి ఆ నీళ్లు సగమైన తరువాత వడకట్టి అందులో కొంచెం ఉప్పు చక్కెర వేసి ఇస్తే పిల్లలకి మంచిది చలవ చేస్తుంది సగ్గుబియ్యంతో జావ చేసి ఇవ్వచ్చు లేదా సగ్గుబియ్యంతో పాయసం చేసి పెట్టచ్చు సగ్గుబియ్యం వల్ల శరీరానికి చలవ చేస్తుంది అలాగే పిల్లలకి పళ్ళు వచ్చేటప్పుడు బాగా మోషన్స్ అయి నీరసం అయిపోతుంటారు కదా అలాంటప్పుడు కూడా సగ్గుబియ్యం జావ ఇస్తే మంచిది సగ్గుబియ్యం జావలో కొద్దిగా ఉప్పు కొద్దిగా పంచదార వేసిస్తే మంచిది పిల్లలకి అలాగే పిల్లలకి తాటి ముంజలు కూడా పెట్టచ్చు కానీ పిల్లలకి ఏదైనా పెట్టేటప్పుడు మనం దగ్గరుండి జాగ్రత్తగా పెట్టాలి పిల్లలకి రాగి జావ రాగికి సంబంధించిన ఆహారం తొమ్మిది నెలల తర్వాత నుంచి ఇవ్వండి ఇలాంటి రాగి జావ పదార్థాలు తిన్నప్పుడు అంటే రాగికి సంబంధించినవి వాళ్ళ మోషన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అలాగే క్యారెట్ తిన్నప్పుడు కూడా మోషన్ కలర్ చేంజ్ అవుతుంది ఇది గమనించుకోండి కంగారు పడద్దు పిల్లలకి బాగా వేడి చేసే ఆహార పదార్థాలు పెట్టకండి అలాగే బాగా డీప్ ఫ్రై చేసినవి మసాలా కారం ఇలాంటి పదార్థాలు పెట్టకండి పిల్లలకి స్నానం చేయించే ముందు కొబ్బరి నూనెతోటి మసాజ్ చేయండి ఆ తరువాత గోరువెచ్చని నీటితోటి నులివెచ్చని నీటితోటి స్నానం చేయించండి రోజుకు రెండుసార్లు స్నానం చేయించండి వారానికి రెండు నుంచి మూడు సార్లు తల స్నానం చేయించండి అలాగే తలకు ఆముదం పెట్టడం వల్ల చలవ చేస్తుంది ఆముదం లేకపోతే కొబ్బరి నూనైనా సరే పెట్టండి రోజు తలకు ఆముదం కానీ నూనె కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా పెట్టండి స్నానం చేయించిన తరువాత టవల్ తో తుడిచిన తరువాత ఇంకా తడి ఉన్నప్పుడే బాడీకి పిల్లలకి మాయిశ్చరైజర్ రాయాలి శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ అని దొరుకుతుంది దీన్ని చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు దీంతో కూడా పిల్లలకి స్నానం చేయించవచ్చు మరీ ఎండగా ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం అలాంటి సమయంలో పిల్లలని బయటకు తీసుకుని వెళ్ళద్దు పిల్లలతో బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి అలాగే టెంకాయ నీళ్ళు కానీ మజ్జిగ కానీ ఓఆర్ఎస్ఎల్ కానీ ఏదో ఒకటి అందుబాటులో ఉంచుకోండి చిన్న పిల్లలని బయటకు తీసుకెళ్లే అరగంట ముందే సన్ స్క్రీన్ రాయండి సన్ స్క్రీన్ని ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి లెగ్స్కి సన్కి ఏ పార్ట్స్ అయితే ఎక్స్పోజ్ అవుతాయో ఆ పార్ట్స్ అన్నిటికీ సన్ స్క్రీన్ రాయాలి అలాగే పిల్లలతో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు ఖచ్చితంగా తీసుకెళ్ళండి పిల్లలని బయటకు తీసుకెళ్లేటప్పుడు వాళ్ళకి క్యాప్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి వేసవి కాలంలో పిల్లలకి కాటన్వి అలాగే మెత్తగా ఉండేవి వేయాలి బట్టలు మనం వేసే బట్టలు వదులుగా ఉండాలి టైట్గా ఉండకూడదు లూజ్గా ఉండే బట్టలను పిల్లలకు వేయాలి అలాగే లైట్ కలర్ క్లాత్స్ని ప్రిఫర్ చేయాలి లేత రంగు దుస్తులు వేస్తే మంచిది పిల్లలని బయటకు తీసుకువెళ్లేటప్పుడు బాడీ అంతా పూర్తిగా కవర్ అయ్యేలా డ్రెస్ వేయండి కానీ డ్రెస్ లూజ్గా ఉండాలి లైట్ కలర్స్ కాటన్ క్లాత్ సాఫ్ట్ క్లాత్ ఇలాంటివి చూసుకోండి బయటకు తీసుకువెళ్లేటప్పుడు షూస్ బదులుగా చెప్పులు వేయండి సమ్మర్లో స్లీవ్లెస్ క్లాత్స్ బనీన్ ఇలాంటివి ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి ఎక్కువగా వేయండి పిల్లలకి డైపర్స్ వాడేటప్పుడు ఎప్పుడూ వాళ్ళ సైజ్ కన్నా నెక్స్ట్ సైజ్ డైపర్స్ యూస్ చేయాలి వేసవి కాలంలో మామూలు డైపర్స్ కంటే కాటన్ డైపర్స్ యూస్ చేస్తే మంచిది మామూలు డైపర్స్ అయినా వాడచ్చు కాటన్ డైపర్స్ అనేవి రీయూజబుల్ ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ ఉతికి వాడుకోవచ్చు ఒకవేళ పిల్లలకి డైపర్ ర్యాష్ అనేది వస్తే ఆ ర్యాష్ మానే వరకు పూర్తిగా డైపర్ వేయడం ఆపేయండి ర్యాష్ వచ్చిన చోట డైపర్ ర్యాష్ క్రీమ్ అప్లై చేయండి అలాగే దాని గాలికి కారనివ్వండి ర్యాష్ పూర్తిగా తగ్గిన తర్వాతే డైపర్స్ వేయండి ర్యాష్ రాకుండా ఉండాలి అంటే మామూలుగా మనం డైపర్స్ వేసేటప్పుడు కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసి ఆ తర్వాత డైపర్స్ వేస్తే ర్యాష్ అనేది రాకుండా ఉంటుంది చలికాలంలో ఏసీలని పూర్తిగా వాడకుండా ఉంటాం కదా కాబట్టి వేసవికాలం వచ్చిన తర్వాత ఏసీని నీట్గా క్లీన్ చేసి సర్వీసింగ్ చేయించి తర్వాత వాడటం స్టార్ట్ చేయండి ఏసీ టెంపరేచర్ అనేది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ వరకు ఉండేలా చూసుకోండి అదైతే పిల్లలకి కరెక్ట్గా ఉంటుంది చిన్నపిల్లలైనా సరే లేదా పెద్దవాళ్ళైనా సరే బయట నుంచి వచ్చిన వెంటనే నీళ్లు తాగకుండా కాసేపు ఆగి కూర్చుని తర్వాత నీళ్లు తాగండి అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే ఏసీ రూమ్లోకి వెళ్ళకుండా కొంచెం సేపు ఆగి వెళ్ళటం మంచిది అంతేకాకుండా వచ్చిన వెంటనే బయట నుంచి కాళ్ళు చేతులు మొహం కడుక్కోకుండా కాసేపు ఆగి కూర్చుని నిదానంగా తర్వాత కాళ్ళు చేతులు మొహం పిల్లలకి కడగడం లేదా మనమైనా కడుక్కోవడం మంచిది ఒకవేళ కూలర్ యూజ్ చేసే పంతే కూలర్ కూడా క్లీన్ చేసుకోవాలి అంతేకాకుండా కూలర్లో వాటర్ ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి శరీరంలో బాగా వేడి ఎక్కువ అయిపోతే చెమట బాగా ఎక్కువగా వస్తుంది ఆ చెమట గ్రంధులు మూసుకుపోతే ఆ చోట చెమట పొక్కులు వస్తాయి చెమట పొక్కులు తగ్గడానికి కొన్ని ఇంటి చిట్కాలు చూద్దాం కొన్ని రెమ్మలు తీసుకుని బాగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత నీళ్ళల్లో వేసి బాగా మరిగించండి ఈ విధంగా మరిగించిన నీటిని స్నానం చేసే బకెట్ నీళ్ళల్లో కలిపి పిల్లలకి స్నానం చేస్తే మంచిది తాటి ముంజల నీటిని కూడా చెమట పొక్కులపై రాస్తే చెమట పొక్కులు తగ్గుతాయి తాటి ముంజల నీటిని చెమట పైన రాసి గాలి కారనివ్వాలి చెమట పొక్కులు ఉన్నప్పుడు కాటన్ క్లాత్స్ సాఫ్ట్గా పల్చగా ఉండేవి వేయండి లేదా అసలు బట్టలు వేయకుండా చెమట పొక్కుల్ని గాలికి వదిలేసినా సరే మంచిది అలోవేరా గుజ్జుని ఇంట్లో మనకు ఉన్న అలోవేరాని తీసుకుని ఫ్రెష్గా అందులో నుంచి గుజ్జు తీసి దాన్ని కూడా చెమట పొక్కులపై రాస్తే మంచిది అలాగే మంచి గంధం తీసుకుని నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేయాలి ఈ పేస్ట్ని చెమట పొక్కుల పైన రాస్తే చల్లగా ఉంటుంది త్వరగా కూడా చెమట పొక్కులు తగ్గుతాయి ఈ గంధాన్ని చెమట పైన రాసిన తర్వాత గాలికి ఆరనివ్వాలి బట్టలు వేయాల్సిన అవసరం లేదు వీటిలో ఏదో ఒక చిట్కాని పాటించండి రోజుకి రెండు నుంచి మూడు సార్లు పాటించండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు రోజులు పాటించిన తర్వాత కూడా ప్రయోజనం లేకపోతే లేదా మరీ చెమట పొక్కులు ఎక్కువగా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి చెమట పొక్కుల పైన ఏదైనా అప్లై చేసేటప్పుడు స్మూత్గా జాగ్రత్తగా అప్లై చేయాలి రఫ్గా అప్లై చేయకూడదు పిల్లలకి యూరిన్ అనేది ఎల్లో కలర్లో వస్తూ ఉంటే వాళ్ళకి వేడి చేసిందని అర్థం పిల్లలకే కాదు ఇది పెద్దవాళ్ళకు కూడా అలాంటప్పుడు నీళ్ళు బాగా తాగించాలి పిల్లలకి అంతేకాకుండా పిల్లలకి పెదవి ఎక్కువగా ఎండిపోతూ ఉంటే కూడా బాగా వేడి చేసిందని అర్థం కళ్ళకి బాగా పుసికడుతూ ఉంటే కళ్ళు బాగా అంటుకుపోతూ ఉంటే కూడా వేడి ఎక్కువగా ఉందని అర్థం అలాంటప్పుడు ఒక కాటన్ సాఫ్ట్ క్లాత్ తీసుకుని దాన్ని తడిచేసి ఆ క్లాత్ తోటి కళ్ళు తుడిస్తే సరిపోతుంది మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి తప్పకుండా షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరికొంత ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి వీడియో టైటిల్ పైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది పిల్లలకి మరీ చెమట ఎక్కడ ఎక్కువగా పడుతుందో అక్కడ పౌడర్ ని అప్లై చేయండి కానీ వీలైనంత వరకు పిల్లలకి పౌడర్ ని తక్కువగా వాడండి ఏ కంపెనీ బ్రాండ్ అయినా సరే దాని మీద రాసుంటారు పిల్లలకి కళ్ళకి ముక్కుకి నోటికి పౌడర్ తగలకుండా చూసుకోవాలి అని పౌడర్ అప్లై చేసేటప్పుడు పౌడర్ ని మన చేతుల్లో వేసుకుని రబ్ చేసి ఆ తర్వాత పిల్లలకి అప్లై చేయాలి